వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అక్రమ కేసులు అక్రమ నిబంధనలతో వేధిస్తున్నారంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు ఇప్పటివరకు 57 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని 12 మంది కార్యకర్తల ఆచూకీ తెలియడం లేదన్నారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి హైదరాబాద్లో ఉండే పెద్దరెడ్డి సుదారాణి అనే మహిళను అరెస్ట్ చేయకుండా 5 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారని అన్నారు తమ ఎంపీలు ఎమ్మెల్యేలను నియోజకవర్గాల్లో తిరగనీయడం లేదన్నారు అన్ని అంశాలపై మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశామని తక్షణమే ఈ అంశంలో జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని కోరామన్నారు వైవి సుబ్బారెడ్డి ఎక్స్ఎంఎల్ఎస్ కూడా కాన్ఫరెన్స్లో తిరగకుండా కూడా చేస్తున్న పరిస్థితులు ఉంటే కోర్టులను ఆశ్రయించి తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటిపై కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చాం ఇప్పటివరకు ఈ 2 వారాల నుంచి 57 మందిపై నోటీసులు ఇచ్చి కేసులు పెట్టారు అందులో 14 మందిని మాత్రమే రిమాండ్కు పంపించారు మిగతా 12 మంది ఆచూకీ తెలియదు వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారు ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ చేయించుకున్నానే 3-4 రోజులు వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పి వాళ్ళని హింసకు గురిచేసి వాళ్ళని బాధలు పెట్టి హింసకు గురిచేసి వాళ్ళకి నచ్చే విధంగా స్టేట్మెంట్లు తీసుకున్నాకనే అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈ పద్ధతిని తక్షణమే ఆపాలంటే మీరు తక్షణమే ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్